వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలలో ఈరోజు ఏప్రిల్ 27 ఉగాది పచ్చడి లాంటిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులను సాధించుకునేందుకు ఏకైక నెపంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ నినాదాన్ని దూరం చేసి భారతదేశానికి నినాదానికి దగ్గరెళ్ళారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సర్వతోముఖాభివృద్ధి జరిగిందా అంటనంటే ఎక్కడా లేదు. కాంక్రీట్ జంగల్ తప్ప మనకు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటిది కనిపించేటటువంటి పరిస్థితులు లేవు అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. విధ్వంసమైనటువంటి తెలంగాణను సాధించుకుంటామన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు సాధించుకోలేకపోయారు? ఆ రోజు జలదృశ్య సాక్షిగా నేను కూడా ఆ సమావేశంలో ఉన్నాను. జలదృశ్య సాక్షిగా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటనకు జూన్ 2, 2014 రోజు ప్రకటించినటువంటి ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది. యాస భాష, తెలంగాణ సార్వభౌమాధికారాన్ని పరిరక్షణ గురించి పాటుపడతానన్నటువంటి హామీలు, ప్రామిస్లు ఆ రోజు ఈరోజు లేకుండా పోయాయి. తెలంగాణ పునర్నిర్మాణానికి కంకణబద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్యాసేజ్ ఉండబోతుంది? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లీడ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు కంటిన్యూటీ ఏంటి అనేటటువంటి అంశంపై తెలంగాణ ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ఈరోజు ఇదే అంశంపై తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో పనిచేసినటువంటి ఒక ముగ్గురు ప్రముఖమైనటువంటి వ్యక్తులను రాజ్ న్యూస్ ఈరోజు అనలిస్టులుగా తీసుకోవడం జరిగింది. డాక్టర్ ధరావత్ రవీంద్ర నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలినాళ్ల నుండి కూడా పల్లె పల్లెకు తాను ప్రయాణించడమే కాకుండా ప్రతి చోట ఒక ఇంటలెక్చువల్ అవుట్ఫిట్గా రవీంద్ర నాయక్ గారు తెలంగాణ ఉద్యమంలో నిలిచారు. ఆ తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారు. కొన్ని సందర్భాలలో తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి మొదటి అగ్రగామి వ్యక్తిగా మనం భావించవచ్చు. తర్వాత గాదె ఇన్నయ్య గారు, అసలు మలిదేశ తెలంగాణ ఉద్యమానికి గాదె ఇన్నయ్య గారిని మనం సిద్ధాంతకర్తగా అభివర్ణించవచ్చు. ఇన్నయ్య గారి సిద్ధాంతాన్ని కేసీఆర్ గారు హైజాక్ చేశారు, దానికి రాజకీయ రంగు పూశారనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తర్వాత కేకే మహేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి పొలిటికల్ ప్లాట్ఫామ్ని ఇవ్వడానికి ముందుకొచ్చి త్యాగం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదటగా ఇన్నయ్య గారు, మీతో ప్రారంభిద్దాం. ఇన్నయ్య గారు, తెలంగాణ రాష్ట్ర మలిదేశ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఈ రోజును మీరు ఎట్లా అభివర్ణిస్తారు? మొదటిగా వీక్షకులందరికీ కూడా ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తోడు పోసుకున్నటువంటి ఈరోజు మరోసారి చర్చనే చేయడానికి వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన మీకు, మీ సిబ్బందికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే బాలాజీ గారు చెప్పినట్టు ఇది కొద్దిగా వెనక్కి జరగండి. ఇన్నారెడ్డి గారు కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి. మీ ఫ్రేమ్ కరెక్ట్ ఉంటుంది, కొద్దిగా వెనక్కి జరగండి. కోటి రత్నాల వీణగా ఉన్న తెలంగాణ
కోటి గాయాల మీద 3 కోట్ల గాయాల మీదగా మారినటువంటి ఆ తెలంగాణని, ఆ బానిస సంఖ్యలను, ఆ నియంతృత్వాన్ని, ఆ ఆధిపత్యాన్ని, ఆ పరాయి పాలనను, ఆ వలస బాధ పాలనను, ఆ దోపిడిని, అన్ని రంగాల దోపిడిని, విద్యా రంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, నీటిపారుదల రంగము, విద్యుత్ రంగము, అదేవిధంగా గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యత కలిగినటువంటి తెలంగాణలో ఈ గొలుసుకట్టు మైనర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి తెలంగాణ యొక్క వ్యవసాయాన్ని కుంటుపోయేసినటువంటి బోరు బావిలకి, మోటార్ బావిలకి, మా మోటార్ పంపులకి ఆధారపడేటట్టు చేసినటువంటి వలస పాలకుల యొక్క కుట్రను ఎదిరించడానికి అప్పట్లో అన్ని ఉన్న అల్లుపట్లు అని ఉన్నట్టు ఈ తెలంగాణ ఈ కోటి గాయాల మీనని విముక్తి చేయాలనే ఉద్దేశంతో మరదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1969 అయిపోయింది. ఇంకా ముందుకు పోతే 1953-56లో జరిగిన స్వరాష్ట్ర సాధన ఉద్యమం, ఐడెంటిటీ ఉద్యమం ఏదైతే ఉందో, హక్కుల సాధన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేక కుట్రల కారణంగా విఫలమైన తర్వాత వాటన్నిటి యొక్క అనుభవాన్ని తీసుకొని 1997 మార్చి నెలలో ప్రారంభమైనటువంటి మరదేశ ఉద్యమం భువనగిరి కేంద్రంగా మీలాంటి వాళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ప్రారంభమై చివరికి ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ శక్తిగా, ఒక రాజకీయ నాయకత్వంతో కూడినటువంటి వాళ్ళతోటి మేము ముందుకు తీసుకుపోవడానికి 27 ఏప్రిల్ 2001 లక్ష్మణ్ బాబు గారు ఇచ్చినటువంటి జలదుష్టంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఆ రోజు ఈ గులాబీ జెండాని రెప్పరెప్పలాడించినటువంటి ఆ స్మృతులు మాందరికి ఎప్పటికీ గుర్తుండి ఉంటాయి. కాబట్టి మేము మర్చిపోలేము ఆ రోజు ఇచ్చినటువంటి ఆ తొలి ఉపన్యాసం ఏదైతే ఉందో, తెలంగాణ వస్తే 90% ప్రజలకు ఏం జరుగుతుంది, ఏ విధమైన మేలు జరుగుతుంది, విద్యా రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, ఇంకా మన యొక్క సంపదని కాపాడుకునే దాంట్లో వాటన్నిటితో పాటు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణని మనం ఎట్లా ఆవిష్కరించుకోగలుగుతాం అని చెప్పి మీ అందరి ముందో ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు మీ అందరి తెలుసు. కాబట్టి కానీ ఈ రోజు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత ఓడమల్లన్న అన్నట్టు మనకి ఇప్పుడు ఏం జరుగుతున్నది, మన అందరం కూడా మళ్ళా సజీవంగా ఇవాళ చూసేటువంటి దౌర్భాగ్యం మనకు దొరి మా కలవెచ్చిందనే నేను భావిస్తున్నాను. సుమారు 2000 పైగా అమరత్వం చెంది అనేక త్యాగాలు చేసి లక్షలాది మంది జైలపాలయ్యి, అరెస్ట్లు అయ్యి, ఆస్తులను కోల్పోయి, కుటుంబానికి దూరం అయ్యి అనన్య త్యాగాలు చేసినటువంటి ఎస్ ఇన్నయ్య గారిది ఫ్రీజ్ అయింది. ఎస్ మళ్ళీ నెక్స్ట్ తీసుకుందాం. డాక్టర్ రవీంద్ర నాయక్ గారు, తెలంగాణ ఉద్యమం అంటేనే రవీంద్ర నాయక్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే పార్టీ ప్రారంభం కంటే ముందు నుండి కూడా, పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా రవీంద్ర నాయక్ గారి కీలక పాత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఎట్లా స్పందిస్తారు రవీంద్ర నాయక్? నమస్కారం బ్రదర్. ఎస్ నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలు, రాజ్ న్యూస్ యాజమాన్యము, సిబ్బందికి అందరికీ, తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఎస్, ఇప్పుడు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తదుపరి పరిస్థితిని చూస్తుంటే నిజంగా ఇది ఎంతో బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముందుగా నా నేపథ్యం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్. నేను ఈ మూమెంట్ కన్నా ముందు, మలిదశ ఉద్యమం కన్నా ముందు 1976లోనే ఒక స్టూడెంట్ లీడర్గా ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని గిరిజన తెగలు మరి షెడ్యూల్ ట్రైబ్గా గుర్తించబడకుండా ఒకే స్టేట్లో 2 విధాలుగా చూడబడుతున్నటువంటి తరుణంలో ఆ మూమెంటు 6 సంవత్సరాలు నేను పోరాటం చేశాను.
చేసిన తర్వాత 1976లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎటువంటి బిల్లు మరి తీసుకొచ్చినామో పార్లమెంట్ లో, అటువంటి బిల్లునే ఆ రోజు 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ వితిన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రికగ్నైజ్ తెలంగాణ లంబాడి బంజారా ఎరుకల సుగాలి ఇన్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇది నా నేపథ్యం. అంటే నేను 70 నుంచే ఈ యొక్క స్టూడెంట్ గా 17 ఇయర్స్ ఏజ్ లోనే నేను మెడిసిన్ చేయాలని హైదరాబాద్ కు వచ్చిన తరుణంలో నేను సాధించింది 1976లో ఈ యాక్ట్ ద్వారా ఈ 10% జనాభా కలిగిన సామాజిక వర్గాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా. తదుపరి 78లో జరిగిన ఎన్నికల్లో నాకు మరి అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఇందిరాగాంధీ గారు, తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు నన్ను గుర్తించి ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, మరి తదుపరి 1983లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం వేవ్లో కూడా నేను గెలిచా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇదే చంద్రశేఖరరావు గారు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉండే ఏపీ యూత్ కాంగ్రెస్, నేను అప్పుడు మంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మేమంతా మంత్రులుగా ఉండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినాము. ఆ రెండోసారి మేము గెలిచినప్పుడు చంద్రశేఖరరావు గారు 1983లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. సో అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మరి తదుపరి జరిగినటువంటి పరిణామ క్రమంలో తనకి మంత్రివర్గంలో స్థానం దొరకలేదని చెప్పేసి ఈ మలిదశ ఉద్యమం, అంటే ఉద్యమం మొదటి నుంచి నడుస్తూనే ఉంది. ఆ రోజు వరకే అప్పటికే కాంగ్రెస్ పార్టీ 42 మందితో మరి ఆ రెజల్యూషన్ పాస్ చేసి సోనియా గాంధీ గారితో మరి ఆ పార్టీ మేనిఫెస్టో పెట్టించినారు. సో దాన్ని పట్టుకొని కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నన్ను కూడా, నువ్వు ఏదో ఇక్కడ గిరిజనులకి ఏదో పని చేసినావు, బిల్లు పాస్ చేయించినావు, నువ్వు తెలంగాణ గాంధీవి అది అని చెప్పి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక సామాన్య సామాజిక కుటుంబం నుంచి నేను ఎంతో కష్టపడి నేను వచ్చినటువంటి నా అటువంటి వాళ్ళు చాలా మంది నేతను మోసం చేసినాడు. అందులో ముఖ్యంగా నన్ను రాజకీయంగా చాలా దెబ్బతీసి ఈ రోజు వరకు మేము తట్టుకోలేక నిలబడలేక అటువంటి పరిస్థితిలో మరి మమ్మల్ని అందరినీ నెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఎందుకు కేసీఆర్ వ్యక్తిత్వం గురించి చెప్తానంటే కేసీఆర్ యొక్క రాజకీయ పుట్టుక, పొలిటికల్ బర్త్, అది మొత్తం అబద్ధాల పుట్టుక. ఆ అబద్ధాల మీదనే అతను ఈ రోజు వరకు, ఆ రోజు మొదలుపెట్టినటువంటి అబద్ధాలు, నిన్న రజనీ గారు TV9లో ఇంటర్వ్యూ చేసినప్పటి వరకు అవే అబద్ధాలు, వాటిని రిపీట్ చేయడము, మళ్ళీ వాద అబద్ధాలతోనే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అయితే మరి మనం తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవము, సామాజిక న్యాయము, స్వయం పాలన, ఇవన్నీ మనం కేసీఆర్ పాలనలో చూసినాము. ఎక్కడ ఎవరికి దొరికేవాడు కాదు, తనకు అవసరం ఉన్న వాళ్ళని పిలిపించుకునేవాడు, తనకు అవసరం ఉన్నటువంటి ఫైల్స్ తెప్పించుకొని ఫైల్ చేసుకొని దాంట్లో డబ్బులు కాజేయడము, ఆస్తులు కాజేయడం, తెలంగాణని, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం కానీ, తెలంగాణ ప్రజల నిరుద్యోగులు అయితే ఎవరున్నారో వాళ్ళకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు చేయకుండా మరి నీళ్లు నిధులు నియామకాలని మరి మూమెంట్లో అందరినీ రెచ్చగొట్టి అందరితో మద్దతు తీసుకొని ప్రతి ఒక్కరిని ఏ ఫీల్డ్లో ఏ ఎవరిని ఆయన మోసం చేయని వ్యక్తి ఎవరు లేరు. తను మోసం చేయడం వల్లనే ఆ రోజుల్లో నన్ను పార్టీ నుంచి గెట్టి వేసినప్పుడు నేను చెప్పా, నేను ఇప్పటికే ఇది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో వచ్చిన, ఇప్పుడు నేను ఏ పార్టీలో పోవాలని నా హృదయమంతా, నేను మొత్తం శరీరం అణు అణు కణకణం కూడా కళకళలాడి నేను అణు నా యొక్క హృదయం ద్వారాతో నేను కేసీఆర్ను దూషించడం జరిగింది. అంటే నేను దూషించడం వల్ల అతనికి ఏదో జరిగిపోయిందని కాదు, కానీ అతను ముఖ్యమంత్రి అయిపోయినాడు. కానీ ఆ దూషించి ఆ రోజు నేను దూషించిన మన్ను కూడా పోసా. ఎందుకు అంటే అంత బాధను వ్యక్తపరిచిన ఉద్దేశం కాదు, నేను ఇంకా ఏ పార్టీలో చేరాలి, ఎక్కడ వెళ్ళాలి, నేను ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన కదా,
అయితే ఆ రోజు కొట్టినటువంటి దెబ్బ ఈ రోజు వరకు నేను తేరుకోలేకపోయినా. ఈ రోజు మా అమ్మ నాన్న కూడా బతికే ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం కాబట్టి నేను బతుకున్నా. రవీంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో మీకు ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటాం, మళ్ళీ వస్తాను. మనకు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, కేకే మహేందర్ రెడ్డి గారి గురించి ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలో నాకైతే తెలియని పరిస్థితి. ఆయన త్యాగమూర్తి తెనాలా? కేకే మహేందర్ రెడ్డి గారు వారు నిజంగా ఇన్నయ్య గారు కానీ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. అంటే మహేందర్ రెడ్డి గారు త్యాగమూర్తి అనాలా, కేసీఆర్ కు రీబర్త్ ఇచ్చినటువంటి వ్యక్తి అనాలా, అసలు ఏమనాలో నాకే తెలియని పరిస్థితి. మహేందర్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది, ఉద్యమంలో కూడా కలిసి పనిచేసినాం. మహేందర్ రెడ్డి గారు, ఈ రోజు April 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం, మీరు ఎట్లా స్పందిస్తారు? రవీంద్రనాథ్ గారికి, ఇన్నయ్య గారికి, మీకు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజంగా తెలంగాణ ఆవిర్భవించిందని ఇప్పుడు కోరుకోవాలి, ఇప్పుడు పండగ జరుపుకోవాలి. ఎందుకంటే ఒక దుష్ట పరిపాలనకు అంతం వండించింది మొన్న ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలందరూ కూడా, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ అమరవీరుల ఆశయాల కొరకు తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మలు ఘోషించకూడదని చెప్పి, వాళ్ళ ఆశలు నెరవేరాలని, వాళ్ళ ఆశయాలు నెరవేరాలని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు ఏ తెలంగాణను ఇచ్చిందో ఇలా నమ్మి నాన వస్తే పుచ్చిగురవైనట్టు తెలంగాణ బతుకులన్నీ కూడా పేనె మీదకి పోయి పోయిలబడ్డ చందని మనం అందరం కూడా చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారి యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనలో ఇవాళ ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు అన్ని కూడా కాలరాచబడి ఒక అవినీతి అరాచక రాచరికపు పరిపాలనను అంతమొందించింది మన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని వారికి రాజకీయ జీవితాన్ని ఉదమొట్టించి తెలంగాణ ప్రజలకు నిజంగా కూడా విముక్తి కలిగించిన ఘనత ఇలా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న వారికి నిజంగా కూడా విముక్తి కలిగించి నిజమైన ఆవిర్భావం ఇప్పుడు జరిగిందని తెలంగాణ ప్రజలు అనుకుంటుండే వాళ్ళ. ఇలా అనేక మంది పెద్దలు తెలంగాణ రాష్ట్రం కొరకు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టి, తన పిల్లల యొక్క భవిష్యత్తును, కుటుంబాల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ ఏమైందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. కాబట్టి పెద్దలు ఇలా రవీంద్రనాయక్ గారు, నేను చిన్నప్పుడు చదువుకున్నా, దేవరూపలు అనే ఒక గ్రామం ఉండేది, సారథి మొండ్రాయి, నా పక్కన మొండ్రాయి అనే గ్రామం అని నాకు తెలుసు సారథి. నేను చిన్నప్పుడు రవీంద్రనాయక్ గారంటే లంబాడ గాంధీ అని అందరూ మాకాడ సారు ఓ పగడి కట్టుకొని, దోతి కట్టుకొని ఇలా దండకడ వేసుకొని వస్తే ఎక్కడైనా. మహేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక్కరే అవమాన పరిచరు, కానీ జాతీయ స్థాయిలో రవీంద్రనాయక్ గారికి ఉన్నటువంటి పేరు, ప్రతిష్టలు, ఆ గౌరవం ఇప్పటికీ పదిలంగా ఉంది. ఎక్కడ ఎస్సీ ఎస్టీల హక్కుల గురించి, ఎక్కడ లంబాడ హక్కుల గురించి మాట్లాడితే రవీంద్రనాయక్ గారి పేరు ప్రస్తావన లేకుండా అక్కడ చర్చ జరగదు. వాస్తవం, వాస్తవం అది. ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినట్టు, రవీంద్రనాయక్ గారు మాట్లాడినట్టు అబద్ధాల పునాదుల మీద టిఆర్ఎస్ పార్టీని స్థాపించబడింది. ఇలా కలెక్షన్, కన్స్ట్రక్షన్ అనే ఏకైక జయం కొద్ది, ఎలక్షన్, కలెక్షన్, కన్స్ట్రక్షన్ అనే ఏకైక జయం కొద్దీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాజీనామాలు చేస్తూ ఎలక్షన్లను ఇన్వైట్ చేస్తూ అందులో కలెక్షన్స్ చేసుకొని, కన్స్ట్రక్షన్ చేసుకొని ఆయన సొంత ఆస్తులు పెంచుకుంటూ పోయిన తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేది ఏ కోశాన లేకుండే. ఇలా నిజంగా చెప్పాలంటే అబద్ధాలు ముందు పుట్టి కేసీఆర్ గారు వెనక పుట్టిన అనుకుంటారు జనమంతా కూడా. ఇవాళ నిజం చెప్తే ఆయన శిరస్సు పగిలిపోతుందని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. వాళ్ళు నోరు విప్పితే అబద్ధాలు ఇవాళ వాళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధాల మీదనే తెలంగాణ రాష్ట్రం పునాదులు వేయబడ్డది. ఆ అబద్ధాలతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మసిబుసి మారడికాయ చేసి నట్టేట ముంచిన వైనాన్ని కూడా మనం అందరం కూడా చూస్తుందో. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఇవాళ వస్తుందో, నిజంగా కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో తెలంగాణ ప్రజలు ఇప్పుడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఆవిర్భావం తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చారు.
కన్న తల్లికి కన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణను కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ, ఇలా తల్లికి సోయి ఉంటుంది. కాబట్టి 6 గ్యారెంటీలు ఇచ్చింది ఆ తల్లి సోనియా గాంధీ గారు. ఎందుకంటే తెలంగాణ ఇవ్వడమే మా డ్యూటీ కాదు, ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలు, దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులు, వీరందరూ కూడా బతుకులు బాగుపడాలి, రైతులు బాగుపడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఆ తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేర్చాలి అన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి ఇవాళ అదే దిశగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన కొనసాగిస్తుంది. వచ్చి 3 నెలలు కాకముందే 30,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. గ్రూప్ వన్ ఎప్పుడు కూడా తప్పుల తరగంగా చేస్తే ఇలా నిరుద్యోగ యువతల భవిష్యత్తు కొరకు 600 ఉద్యోగాలకు ఇచ్చిండ్రు. ఇలా 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా డిఎస్సీ వేయని వ్యక్తులకు ఇలా మెగా డిఎస్సీ వేసి 12,000 ఉద్యోగాలకు ఇచ్చిన వాళ్ళ అదే మాదిరిగా 7,00,000 కోట్ల అప్పులు చేస్తే 60,000 అప్పుతో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా అవినీతికి లోన్పడి 7,00,000 కోట్ల అప్పులు చేసిన వాళ్ళ ఆ 7,00,000 కోట్ల అప్పులు తలా ఇంత నెత్తిపై నెట్టిన కేసీఆర్ అయితే ఒక్కొక్క అప్పులు తీర్చుకుంటూ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినారో ఒక్కొక్క గ్యారెంటీను నెరవేర్చుకుంటూ ఇలా 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు నెరవేర్చుతూ ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలను, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఇవాళ నిరుద్యోగ సమస్య ఒకవైపు, వీటన్నింటిని కూడా ఇలా గట్టెక్కించాలని ఒక తాపత్రయం కొద్ది ఒక మనసున్న మనిషిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలా సబ్బండ వర్ణాల పార్టీ కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఇవాళ ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుకోండి, రైతులకు 2,00,000 రుణమాఫీ అనుకోండి, ఇవాళ ఇటువంటి సమస్యలన్నింటి కూడా ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ. మహేందర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి, ఇన్నయ్య గారి దగ్గరికి. ఇన్నయ్య గారు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి అప్పుడు పురిగొల్పినటువంటి పరిస్థితులు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎంతవరకు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు? ఇన్నయ్య గారు, తెలంగాణ రాష్ట్ర స్థాపన ఒక గొప్ప స్వప్నం. అది ఆషామాసిగా, ఋతు మంత్రంగా, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏర్పడినటువంటి ఏర్పాటు కాబడినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కాదు అది. అది పూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బతుకులు మార్చాయని, మారాలని, అప్పటి పాలకుల యొక్క నిరంతరత్వం పోవాలని, ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ప్రజల కోరిక మేరకు పాలన జరగాలని, ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి జరగాలని. అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్ కేంద్రంగా పంజాయత్స్, జూబ్లీస్, మహేంద్రా హిల్స్, రెడ్డి హిల్స్, లేకపోతే ఇంకా కొన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి మాత్రమే అభివృద్ధి సూచికగా ఉండకూడదని, పెట్టుబడిదారుల, భూస్వాముల, వ్యాపార వర్గాల, దోపిడీ వర్గ అభివృద్ధిగా చూడని, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందా ప్రాంతాలు ముక్కలు చేసుకొని రాత్రి పగలు కష్టం చేసినటువంటి అన్నమో రామచంద్ర అంటూ ఆకలికే కలనాదాలతోటి ఏ రైతులైతే కూలీలైతే 3 పూటల భోజనానికి నోచుకోకుండా 2 బట్టలకు లేకుండా ఉన్నటువంటి తెలంగాణ, ఈ గోదావరి, కృష్ణా, మందిర, పుష్టి నదుల యొక్క ఈ పారే గలగలను ఈ వ్యవసాయ ఆధారిత పంటలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అక్కడే మన దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి సీలేరు కావచ్చు, సింగూరు కావచ్చు, గోదావరి కని కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, లేకపోతే కొత్తగూడెం కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాలు ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ కావచ్చు, ఇంకా తెలంగాణలో విద్యా కేంద్రంగా ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే గొప్పగా పేరు గాంచి అనేక మంది విద్యార్థులకి, అనేక మంది నాయకులకి అక్కడ మంచి నాయకత్వాన్ని అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ద్వారా వైద్య రంగాన్ని పూర్తిగా రవీంద్రనాయక్ గారు
రంగనాయక్ గారు, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మీరే కేసీఆర్ గారి పైన ధిక్కార స్వరాన్ని వినిపించి బయటకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధి, ఏంటి ఆ పరిస్థితులు, ఏంటి ఆ కారణాలు, ఏంటి? ముఖ్యంగా నేను ముందుగానే కేసీఆర్ యొక్క తత్వాన్ని, అంటే మేమందరం గుర్తించలేకపోయాం, మేమందరం కూడా ఆయనంట ప్రయాణం చేశాం, మేమందరం గుర్తించలేకపోయాం. ముందు గుర్తించిందే నేను. అయితే నేను చేసిన పొరపాటు ఏమంటే, పార్లమెంటు లో తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ జాప్యం చేస్తుంది, మన అప్పుడు అప్పటి ప్రభుత్వము తెలంగాణ ఇచ్చే విషయంలో రెజల్యూషన్ పాస్ చేసి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినారు, డిలే అవుతుంది అని చెప్పేసి దాని మీద నేను ఒక అర డజన్ సార్లు నేను తెలంగాణ గురించి, ఆవశ్యకత గురించి ఎందుకనే విషయాన్ని నేను పార్లమెంట్ లో ధారాళంగా మాట్లాడడం జరిగింది. నేనేమో అది గుర్తించలేదు, ఆ విషయాన్ని నేను గుర్తించలేదు, అదొకటి. రెండవది, ఎక్కడైనా మరి ఈ మీటింగ్లు జరిగినప్పుడు కానీ లేక ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరినైతే, ఎందుకంటే కేసీఆర్ అంటే 10 మందిని కూర్చొని మేము భోజనం చేస్తుంటే లేక మాట్లాడుతుంటే అందులో మాట్లాడుతున్న వాళ్ళలో ఎవరైనా లేచిపోతే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అది అతని యొక్క అలవాటు. ఆ విధంగా ఎవరిని ఓర్వలేని తనం అతనికి ఉంది ఎక్కువ. అతను ఓర్వ జాలడు, మంచి బట్టలు వేసుకున్న ఓర్వ జాలడు. నన్నే ఎన్నోసార్లు అన్నాడు, ఏమయ్యా నీ ఏజ్ ఎంతనయ్యా, నువ్వు ఎప్పుడు యాక్టివ్గా ఎట్లా ఉంటావు, ఎట్లా ఉంటావు నువ్వు అని నన్ను అడిగేవాడు. అదే రకంగా ఏం చెప్పాడు, నాకు క్యాన్సర్ ఉంది, నాకే చెప్పినాడు అతను. నేను ఉన్న విషయమే చెప్తున్నా, సాయంకాలం పూట నేను రాంగ్ మాట్లాడను, నాకు రాంగ్ మాట్లాడే సమాజం కూడా కాదు నాది. ఎందుకంటే తను ఎన్ని విషయాలు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే ఆ అబద్ధాలను నేను గుర్తించి, ఇటువంటి వాడి చేతిలో కనుక తెలంగాణ ఉంటే మాత్రం తెలంగాణ బర్బాద్ అయిపోద్దని చెప్పేసి, తెలంగాణ నాశనం అయిపోద్దని చెప్పేసి నేను అందరికన్నా ముందే పసిగట్టి నేను ఆయన మీద నేను ఆయన అడగడం జరిగింది. 2009లో ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు. ఆ 2009 ఎలక్షన్లో ఏం చేసినాడు అప్పుడు, తెలుగుదేశము కేసీఆర్ అలయన్స్ పెట్టుకున్నాడు. అలయన్స్లో ఎస్టీలకు 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు, అంటే 14 సీట్లు రిజర్వ్డ్ సీట్లు. ఈ 14 సీట్లు చంద్రబాబు నాయుడు టీడీపీకి ఇచ్చేసినాడు అలయన్స్లో. తను తీసుకుంటే నాకు ఇవ్వాల్సి వస్తుందని, అంటే నన్ను కట్ చేయడానికి, నన్ను ఒకరిని ఈ పార్టీ నుంచి బయట తోసేయడానికి ఒక్కటంటే ఒక సీట్ ఇవ్వలే. అదే రకంగా మహిళలకు ఇవ్వలే. ఆ రోజు మహేందర్ రెడ్డి గారికి తెలుసు, మహేందర్ రెడ్డి గారు కానీ ఇన్నయ్య గారు కానీ అసలు ఫౌండేషన్, అసలైన వాళ్ళు మీరు. నిజంగా వాళ్ళని ఈరోజు పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు భగవంతుడు ఇంకా ఆయురారోగ్యం ఇవ్వాలా, వాళ్ళ యొక్క సేవలు తెలంగాణకు కావాలా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్వార సమయంలో తెలంగాణ గురించి, ఆ పార్టీకి సింబల్ గురించి మన మహేందర్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎక్కడెక్కడ తిరిగినాడు, ఎన్ని చేసినాడు, ఎన్నయ్య గారిని ఎన్ని విధాలుగా మరి సహకరించి చేస్తే, వాళ్ళను కానీ నన్ను కానీ ఎవరిని పట్టించుకోకుండా మా ఎడ ఎంతసేపు మేము ఏదన్నా ముందు యాక్టివ్గా మాట్లాడాలి. నేను మాట్లాడి పొరపాటు చేసింది పార్లమెంట్లో. నా ఈ రోజు కూడా నేను ఆ పార్లమెంట్ స్పీచెస్ కూడా బయటికి తీస్తున్నా. నేను మాట్లాడి ఇదే కేసీఆర్ అనే వాడు ఒకటంటే ఒక నిమిషం కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు తెలంగాణ గురించి. ఎంతసేపు తెలంగాణను చూపించి చీఫ్ మినిస్టర్ కావాలని, సమైక్య ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలనేది అతని కోరిక. అతను ఏంటంటే ఏ పని చేసినా హిడెన్ ఎజెండా పెట్టుకునేవాడు కేసీఆర్. అది మేము గుర్తించలేము. మేము ఎంతసేపు తెలంగాణ తెలంగాణ, ఆ తెలంగాణ చక్కర్లో అప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్లలో నేను ఇక్కడ హైదరాబాద్లో నాకు ఆ హౌజింగ్ కాలనీలో ఉన్న భూములు సాగర్ సొసైటీలో కానివ్వండి, అదే రకంగా ఎమ్మెల్యే సొసైటీలో కానివ్వండి, పికెట్లో కానీ 2-3 చోట్ల ఉన్న భూముల్ని అమ్ముకోవడం, వాటిని గిరివి పెట్టి కూడా, ఎందుకంటే అది ఇష్టంగా నేను ఎవరో చెప్తే ఎవరి మీద మెహర్బానీ చేయలే, కానీ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తుంది, నీళ్లు నిధులు నియామకాల్లో జరిగే అన్యాయాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది, స్వయం పాలన ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, మరి ఆ విధంగా అని చెప్పి కలలు కని తెచ్చినటువంటి యొక్క తెలంగాణను ఈరోజు కేసీఆర్ నిజంగా చిత్రవధ చేసినాడు. కేసీఆర్ను ఎవరు ఇప్పటికేమంటారు, కేసీఆర్ దగ్గర ఏమీ లేదు 2వ దశ మలిదశ ఉద్యమంలో. అతని దగ్గర డబ్బు కానీ ఆస్తులు కానీ ఏం లేవు, కానీ తదుపరి ఈరోజు 100,000 కోట్లు
వేలాది ఎకరాల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి కేసీఆర్ ఏ విధంగా సంపాదించడం, ఇప్పుడు అంతా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ భాషలో చెడి బతికినోడు చాలా డేంజర్ అట. కేసీఆర్ చెడి ఉండే తెలంగాణ రాగానే బతికి, ఇప్పుడు ఆ చెడి బతికిన కేసీఆర్ ఈరోజు తెలంగాణను కంప్లీట్ గా అవుట్ చేసినాడు. కాబట్టి తెలంగాణలో కేసీఆర్ అనే అతని యొక్క నాయకత్వంలో తెలంగాణ అవుట్ అయిపోతుందని నేను చెప్పాను, అదే నిజం జరిగింది. దాన్ని ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎందుకు కాపాడుతుందో, ఎందుకు మరి ఇంకా సపోర్ట్ చేస్తుందో తెలియదు. కానీ మరి మాకు మా యొక్క నాయకురాలు మాకు ప్రాణం పోసింది ఇందిరాగాంధీ గారు, గిరిజనులుగా గుర్తించింది. నా లాంటి వాడు ఒక సామాజిక వర్గం, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు మంత్రివర్గం దాకా పోయినాం. కేంద్రంలో SC ST శాఖ కూడా మెంబర్గా పనిచేసిన. అదే రకంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్ల ఈరోజు మరి అవకాశాలు రావాల్సి ఉండే, కానీ అవి ఏమీ రాకుండా ఈరోజు అతను ఈ విధంగా తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారు BCC ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చెప్పా, ఈ కేసీఆర్ అనే వాడికి సరి అయిన రేవంత్ రెడ్డి అని కూడా నేను చెప్పిన. అదే జరిగింది ఈ రోజు కేసీఆర్ మీద చర్యలు డెఫినెట్ గా ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా. రవీంద్ర నాయక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల అడ్డా అంటే కేకే మహేందర్ రెడ్డి గారి అడ్డా, సిరిసిల్ల గడ్డాను కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ కు ఎందుకు అప్పచెప్పారు, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి? ఒకటి వాస్తవం ఏంటంటే, కేసీఆర్ గారు బేసికల్ గా పుట్టు తెలంగాణ వారి కాదు, ఆయన పెట్టు తెలంగాణ వారి. మేమందరం కూడా పుట్టు తెలంగాణ వాదులం. మేము ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డలుగా, ఇక్కడ నీరు తాగిన వ్యక్తులుగా, ఇక్కడ గాలి పీల్చిన వ్యక్తులుగా, తెలంగాణ చదువుకున్న బిడ్డలుగా, ఎందుకంటే మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మలను చదివిపిస్తే ఈ సమాజం మీద అవగాహన వచ్చింది కాబట్టి ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి, సమైక్య రాష్ట్రంలో. కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని ఏదైతే నినాదాన్ని ఆ రోజు మేధావులు తీసుకొచ్చినారో దాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్లే దిశగా మేమందరం కూడా మా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా మేము పోయినాం. కానీ కేసీఆర్ గారు రాజకీయ ఉద్యోగం కొరకు తెలంగాణ ఉద్యమాన్ని ఎంచుకున్నారు అనేది తర్వాత మాకు తేట తెల్లమైంది. అలా మేము కానీ ఇన్నే గారు కానీ రవీంద్రనాయక్ గారు కానీ విజయరామారావు గారు కానీ ఇట్ట బాలకృష్ణారెడ్డి గారు కానీ వైఎస్ NN శ్రీనివాసరెడ్డి గారు కానీ రఘునందన్ రావు గారు కానీ ఇలాంటి మేమందరం కూడా ఒక నిస్వార్థ సేవతోని, ఒక నిష్కలంకషమైన మనస్సుతోని తెలంగాణ కోరుకున్నాం. మేము బహుజన బతుకు మెతుకు తెలంగాణ కావాలనుకున్నాం, కానీ మేము బంగారు తెలంగాణ కావాలనుకోలే, భౌగోళిక తెలంగాణ కావాలనుకోలే. మేము మా ప్రజలకు ఒక మెతుకు దొరకాలి, వాళ్ళ బతుకు బాగుండాలి అన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు ఇవాళ ఎప్పుడైతే కుటుంబ పాలన తీసుకొచ్చిండో ఆయన, ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదట్లో ఆయన ఏమన్నాడు, నేను నా భార్య తప్ప నా కొడుకు బిడ్డ అందరు కూడా అమెరికాలో ఉంటారు, నాకు ఒక స్థూలుడు బియ్యం అయితే సరిపోతుంది, పావు సేర్ బియ్యం అయితే సరిపోతుంది, నాకు గొంగలి పురుగునైనా నేను ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కౌగులించుకుంటా అన్న పదాలు అప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం అస్తిత్వం కోల్పోయినప్పుడు ఆ అస్తిత్వాన్ని నిలబడడం కొరకు, ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కొరకు మేమందరం కూడా ఆయన నోటి నుంచి పలికించిన పలుకులవి. దాని పక్కన పెట్టి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా ఉధృతమై తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేస్తుందో ఆయన ఊసరవెల్లి రంగులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఆయన అపరిచితుని, అతనిలో ఉన్న అపరిచిత వ్యక్తి బయటికి రావడం మొదలుపెట్టింది. అలా అప్పుడే కొడుకును తీసుకురావాలని ఒక దుర్మార్గమైన దురాలోచన తీసుకొచ్చినప్పుడు కుటుంబ పాలన అనేది రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి మేము అందరం కూడా భావించడం జరిగి, కేటీఆర్ గారిని ఇవాళ ఆ రాజకీయాలకు రాకుండా మేము అడ్డుకున్నందుకు ఆ రోజు మా పైన పెట్టుబడ్డ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నన్ను సిరిసిల్ల నుంచి పోటీ చేసి కేటీఆర్ గారిని కరీంనగర్ ఎంపీకి పోటీ చేయాలని చెప్పిండు, అప్పుడు నువ్వు ఎందుకు ఇస్తావు వాళ్ళకు అని చెప్పి నేను అడగడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారికి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉంచినప్పుడు కూడా ఎత్తిస్తారు మీరు అనడం జరిగింది. అంటే ఈ ప్రశ్నించే గొంతుకలను ఒక్కొక్క దానిగా ఏరివేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని మన మమ్మల్ని పక్కన పెట్టిండే తప్ప ఇంకోటి కాదని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఆ నియంత పాలనకు ఎప్పుడైనా తుపాకీ గుళ్ళలాగా, ఒక తురకత్తుల్లాగా ఎప్పటికీ వేటాడుతాయి వెంటాడుతాయి అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి
ఇవాళ ఒక రాజకీయ దృష్టి కొద్దీ మా రాజకీయ జీవితానికి కాదు, ఆ రాజకీయ జీవితంతో మాకు ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ ప్రజల జీవితాన్ని ఇవాళ ఘనంగా పెట్టినట్టు మేము భావిస్తున్నాం. ఇవాళ అయినప్పటికి కూడా ఆ రోజు సిరిసిల్ల ప్రజలు నాకు జరిగిన అన్యాయానికి సిరిసిల్ల గడ్డ అంటేనే చైతన్యానికి గడ్డ, ఆ ప్రజలు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఇవాళ సిరిసిల్ల టికెట్ ఒకవేళ టీఆర్ఎస్ తీసుకుంటే కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తుందేమన్న ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ ఆ రోజు టీడీపీకి వదిలిపెట్టారు. టీడీపీకి వదిలిపెడితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న సర్వే రిపోర్ట్లను చూసి నాకు వద్దు మీ టీఆర్ఎస్ పోటీ చేయాలని చెప్పింది ఇవాళ చెప్తే, అప్పుడు మళ్ళీ కొడుకును ఎంపీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ నుంచి బోయినపల్లి వినోదరావు ఎవరైతే చేస్తున్నారో అనే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కరీంనగర్ ఎంపీగా తీసుకొచ్చి నన్ను ఇవాళ బలి పశువును చేసి కొడుకుని శిరసిల్ల నుంచి పట్టించింది. ఎందుకంటే 2006 సంవత్సరంలో కానీ 2008 సంవత్సరంలో కానీ ఆయన ఎప్పుడైతే లోకసభకు ఇవాళ పోటీ చేసిండో పోటీ చేసినప్పుడల్లా సిరిసిల్ల నుండి మెజారిటీ వచ్చింది. 2008 సంవత్సరంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 20,000 ఓట్లు వెనకాల ఉంటే సిరిసిల్ల సెగ్మెంట్ కు వచ్చేసరికి 37,000 మెజారిటీ ఇచ్చి 17,000తో గెలిపించడం జరిగింది. కాబట్టి దీనిపైన కన్ను పడ్డది ఆయనకు, కన్ను పడ్డది కాటేసిండు నాకు ఊరేసిండు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఒక దుర్మార్గమైన దురాలోచనతో ఉన్న వ్యక్తులను తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా సహించదు. ఏదైనా కొంతకాలమే నడుస్తుంది, అతన్ని కూడా కొంతకాలం నడిచింది, నిన్న నడిచింది, మొన్న నడిచింది, కానీ ఇవాళ నడవలే. ఎందుకంటే ఎల్లకాలం ఎల్లవేళలో అందరినీ మోసం చేయలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నీ మోసాన్ని గ్రహించి నీ రాజకీయ సమాధి కట్టిండ్రు. ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత నిన్ను ఒక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నీ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో బొందబెట్టడం ఖాయం. నువ్వు ఎన్ని వెకిలి చేతలు చేసినా, వెకిలి మాటలు మాట్లాడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా తెలంగాణ ప్రజలు నిన్ను గాని నీ కొడుకును గాని నీ అల్లుని గాని ఇలా ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎంత నీచమైన రాజకీయం అంటే, ఎంత అవినీతిమయమైన రాజకీయం అంటే, ఆఖరికి వస్తే నీ కూతురు లిక్కరు వ్యాపారాన్ని వదలలే, తెలంగాణ సమాజంలోని మహిళలు సిగ్గుపడేలా ఇలా లిక్కరు వ్యాపారాన్ని చేసి దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళా సమాజాన్ని అగౌరవపరిచింది, అవమానపరిచింది. అవినీతిలో మీరందరూ కూడా ఎక్కడ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ప్రజల యొక్క నిజ జీవితంలోకి, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటరై, రాజకీయ నాయకులనే కాకుండా వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటరై ఇవాళ వారి జీవితాలను కూడా విచ్ఛిన్నం చేసింది. కాబట్టి ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని భవిష్యత్తులో 100 సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని క్షమించే పాపాన కూడా పోదని చెప్పి నేను భావిస్తున్నాను. యస్ ఇన్నయ్య గారు, తెలంగాణ రాష్ట్రం విధ్వంసకంగా మారింది 10 సంవత్సరాల పాటు అని చెప్పి మీరు అంటున్నారు, నేను అంటున్నాను, పరిష్కార మార్గాలు ఏం ఆలోచిస్తారు, అంటే పునర్నిర్మాణానికి ఏం సలహాలు ఇస్తారు? తెలంగాణ విధ్వంసమైంది, కొద్దిగా టెక్నికల్ డిఫాల్ట్ ఉంది. పాలనకి చరమ గిట్టం పాడినటువంటి రవీంద్ర నాయక్ గారు చెప్పండి సార్, పునర్నిర్మాణానికి మీరేం సలహాలు ఇస్తారు? తెలంగాణ అభివృద్ధి, గతంలో జరిగినటువంటి విధ్వంసాలను వాటి నుండి బయటకు ప్రజలను తీసుకురావాలి, ప్రగతిని తీసుకురావాలి, భవిష్యత్తుకు ఒక బంగారు బాటను వేయాలంటారంటే మీరు అంటే గత 4 దశాబ్దాల నుండి తెలంగాణ గురించి పాటుపడ్డారు, మాట్లాడారు, అవసరం వచ్చిన చోట త్యాగాలు చేశారు, మీరేం సలహాలు ఇస్తారు? ముఖ్యంగా కేసీఆర్ అనే వాడు ఈ రోజు వరకు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో, తను చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, దీని మీద నిజంగా విచారణ జరగాల, వాటన్నిటిని రెస్టోర్ చేయాల, తెలంగాణ ప్రజలకు చెందేటట్లు చేయాల. ఈరోజు
7 లక్షల కోట్ల అప్పులే కాకుండా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఇలా అప్పులకి పే చేయడానికి రీపేమెంట్ చేయడానికి పరిస్థితులు ఎట్లా ఉంది, తర్వాత ఆస్తులను ఎట్లా కొల్లగొట్టినారో, ఈ వీటిని తిరిగి వచ్చే తీసుకునే విధంగా ప్రజలకు చెందే విధంగా ప్రయత్నం చేయాలి. రెండవది, ఈరోజు కేసీఆర్ లాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గుర్తించాలి. దయచేసి ఇప్పటికీ ఆయన చక్కర్లో పోకూడదు. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తుంటే నిజంగా ఎంత జుగుత్సాకరంగా ఉందంటే, నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతుందనేది తెలియకుండా, నేను ఇది అన్ని అబద్ధాలని తెలిసాయన, మరి కావాలని మాట్లాడతాడా లేక అబద్ధాలు చెప్తే ప్రజలు అది నిజమని నమ్ముతారని చెప్తాడా తెలియదు. కానీ దీన్ని గుర్తించాలా. తర్వాత నేను అయితే ఒకటే ఒక విషయం చెప్పిన, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి చెప్పిన, ఇప్పుడు కేసీఆర్ అనే ఒక దుర్మార్గుణ్ణి ఒక అవినీతి పంపించాలంటే ఇది కేవలం ఒక రేవంత్. ఎస్ సార్, మీ సిస్టమ్ మ్యూట్ లో పడింది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. రవీంద్రనాయక్ గారు, రవీంద్రనాయక్ గారు, మీ సిస్టమ్ మ్యూట్ లో పడింది. ఈరోజు ఇతన్ని ఖాళీగా వదిలేస్తే ఏదో ఒకటి చేసి మిస్మిరేజన్ చేసి మళ్ళీ ఏదో చేయాలనే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇతన్ని కట్టడి చేయాలి. ఈయన కానీ ఈయన కుటుంబం కానీ ఇప్పటికీ దోచుకున్నది చాలా దోచుకున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం ఎలాంటి జాప్యం చేయవద్దని చెప్పేసి, ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు ప్రతిసారి ప్రధానమంత్రి గారు కానీ ఇతర మంత్రులు వచ్చినప్పుడు కేసీఆర్ మీద సికంజా కస్రా అంటారు, ఉచ్చు బిగుస్తుంది అంటారు, ఏటీఎం అని అన్నారు. 10 సంవత్సరాలు ఇదే చెప్పుకుంటూ ఉన్నారు, ఏమి చర్యలు తీసుకోలే. కానీ ఇప్పుడు 4 నెలలు అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని చెప్పడం అనేది అది నిజం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చెప్పినటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 6 ఫుల్ఫిల్ చేసినారు. ఇప్పుడు 5 చేసినారు, ఇప్పుడు 6 గ్యారంటీ రేపు 15 ఆగస్టు లోపల చేసేస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చేసి చూపిస్తారు. కేసీఆర్ చేసినటువంటి అవినీతి నిజంగా ఈయన చేసినటువంటి అవినీతి ఏదో దాన్ని కరెక్ట్ కనుక మరి మనం పట్టగలిగితే తెలంగాణకి డబ్బుల కొదో లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని భూములు అండి, 1,00,000 ఎకరాల భూములు, తర్వాత 600,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అవి ఎక్కడ అసలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ పెట్టినారనే దాని మీద మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇతను చేసేది ఈ డ్రామాలు కానీ గిమిక్కులు కానీ దీన్ని ప్రజలు నమ్మవద్దని చెప్పి నేను ప్రజలకు కోరుకుంటున్నా. ఇప్పటికే మనకు నిజంగా మన మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణకి నిజమైనటువంటి యొక్క మరి ఈ రోజు మనకు రాష్ట్రం ఈ రోజు వచ్చినట్టే ఉంది, ఇది ఇంతవరకు తెలంగాణ వచ్చినట్టుగా లేదు. ఆ విధంగా పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని కట్టడి చేయాలా. వాళ్ళు మింగినటువంటి డబ్బులు, దోసేసినటువంటి సొమ్ము, దీన్ని తప్పకుండా రిటర్న్ తీసుకునే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా షేక్ అవుతున్నటువంటి ఒక కుంభకోణం. మీరు లీగల్గా ఒక న్యాయవాదిగా తెలంగాణ అసలైన సిసలైన కార్యకర్తగా మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఉంది, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారండి? టెలిఫోన్ ట్యాపింగ్తో ఉద్యమాన్ని పూర్తిగా నిరోధించేటటువంటి పరిస్థితులు కూడా అప్పుడు కొనసాగాయి. మీ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి మహేందర్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అని గత 2 నెలల నుంచి మనం అందరం వింటున్నామో, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పిది. భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రజలకు ఒక ఏదైతే Article 26 ప్రకారము భావస్వేచ్ఛను ఇచ్చిందో, ఇలా ప్రాథమిక హక్కులను ఇచ్చిండ్రో, ఆ ప్రాథమిక హక్కులను కాలరాచే విధంగా ఉంది. ఇవాళ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1888 ప్రకారము ఇది ఒక నేరపూరితమైన చర్య. కొన్ని షరతులకు లోబడి కొంతమంది యొక్క ఫోన్లను ట్యాప్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే హక్కు ఉంది. ఇది దానికి కావలసిన కారణాలను తగిన రీతిలో తగిన ఫార్మాట్లో
వాళ్ళు సమర్పించినట్టయితే కేంద్ర ప్రభుత్వం వారికి అనుమతి ఇస్తుంది ఇవాళ. అది కూడా 6 నెలలకు మించి ఎవరికి ఇవ్వదు ఇవాళ. కానీ కొన్ని పరిస్థితులలో దేశం యొక్క సమగ్రతకు, సార్వభౌమత్వానికి, దేశం యొక్క పటిష్టతకు, దేశంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులకు, ఎక్స్ట్రీమిస్టులకు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వాడడానికి మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది ఇవాళ. వీటిని అన్నింటిని కూడా పక్కన పెట్టి ఇవాళ రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించాలని చెప్పి, ఇవాళ ఒక అంకుశమైన నియంత పాలనను పరిపాలించాలని చెప్పి, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి నేనే ఒక ముఖ్యమంత్రిగా ఉండి గడీల పాలన కొనసాగించాలని చెప్పి, ఇలా రాజకీయ నేతల యొక్క ఫోన్లే కాకుండా ఎవరైతే ఇలా సామాన్య జనాన్ని వ్యక్తిగత జీవితాల్లో కూడా లోబడి ఇండస్ట్రియలిస్ట్లై, వ్యాపారస్తులై, సెలబ్రిటీస్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఇవాళ పత్రికల ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వినడం జరుగుతుంది ఇవాళ మనం. ఇది నిజంగా కూడా అదే జరిగినట్టయితే ఇతని యొక్క ఇవాళ మానసిక స్థితి వరిగా లేదో, లేకుంటే నేనే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఒక దుర్మార్గమైన ఒక దురాలోచనతో ఈయన చేసిన పని మనం భావించాల్సి వస్తుంది. అలా ఇది నిజంగా కూడా సమాజం ఎట్టి పరిస్థితి కూడా క్షమించరాని నేరం ఇది. అలా ఇది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచిది కాదు. వాళ్ళు ఏ రాజకీయ నాయకుని కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇది చేయాల్సిన పని కాదు. ఎందుకంటే అందరూ కూడా భారతదేశం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఒక దీంతో బతకాలని కోరుకుంటారు. వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు వాళ్ళ. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది పియూసిఎల్ అంటే పియూసిఎల్ వర్సెస్ యూనిట్ ఆఫ్ ఇండియాలో ఒక సామాన్యుడి యొక్క ప్రాథమిక హక్కును ఇది హరింప చేయడమే తప్ప ఇంకోటి కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నేరం అని చెప్పగా చెప్పింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. కాబట్టి ఇటువంటి హీనమైన స్థితికి ఒడిగట్టిన కేసీఆర్ గారు ఒక క్షంతవ్యుడు కాదు. ఏ సమాజం కూడా క్షమించాల్సిన ఇలా ఎక్కి క్షమించాల్సిన సమయం కూడా కాదని చెప్పి ఈ సమాజం కోరుకుంటుంది. అలా అంతకంటే గొప్పగా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తులను ఇలా పోలీసు చెప్తుంటే ప్రజాస్వామ్యం తలదించుకునే మాదిరిగా భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం, కానీ తెలంగాణలో ఏం జరిగిందా అంటే మొన్న ఒక డీసీపీ గారు తన యొక్క ఇంటరాగేషన్ లో ఏం చెప్తుండు, మా టాస్క్ ఫోర్స్ జీబుల్లో మేము ఎలక్షన్ల కొరకు బీఆర్ఎస్ పార్టీ యొక్క డబ్బులు తరలించామని చెప్పిండ్రు. ఇవాళ మరిగా కేసీఆర్ గారు, ఏటీఆర్ గారు మరి నిజంగా కూడా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇలా భారత రాజ్యాంగాన్ని మేము కాపాడతామని చెప్పినారు, ఆ రాజ్యాంగాన్ని ఎలక్షన్ యొక్క ప్రక్రియను పరిహాసం చేసినట్టే కాదా అని నేను అంటున్నా. ఇలా వాళ్ళు ఏ విధంగా ఇంకా ఆ పదవి కొనసాగుతారో ఒకసారి వారికి వారుగా ఆలోచించుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు కానీ భారాస్మ బీజేపీ పార్టీకి కానీ ఇవన్నీ కూడా తోడు దొంగలు. ఇవి రెండు కూడా ప్రజాస్వామ్యాన్ని ఒకరేమో తౌడు ముద్దలతో నొప్పలు కొడుతుంటారు, తమల పాకులతో నొప్పలు కొట్టుకుంటారు, ఇలా మీదికి తిట్టుకుంటారు, లోపల కలిసి ఉంటారు. వీళ్ళందరూ కూడా గల్లీలోనేమో కుస్తి, ఢిల్లీలో దోస్తి, వీళ్ళందరికీ కూడా ఇలా తన కూతుర్ని కాపాడుకోవడం గారి ఎప్పటికప్పుడు బీజేపీతోని ఒక చీకటి మిత్రత్వం కొనసాగుతున్న పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బాటాస పార్టీ అని చెప్పక తప్పదు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేయి 10 సంవత్సరాల పరిపాలన ఆ విధ్వంసాన్ని ఇలా మీకు అందరికి కూడా తెలుసు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే చాలా ఈజీగా కట్టుకుంటాం. ఇలా విధ్వంసమైన ఇల్లును మళ్ళీ కట్టుకోవాలంటే, కూలిపోయిన ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. ఇలా కాబట్టి తెలంగాణ సమాజాన్ని మొత్తం విధ్వంసం చేసి పెట్టిండి నేను. ఆ విధ్వంసమైన సమాజాన్ని ప్రేమతోని ఇలా చాలా జాగ్రత్తగా ఇలా తెలంగాణ ప్రజలపైన ఉన్న ప్రేమతోని తెలంగాణ తెలంగాణ రక్తం మాలో ప్రవహిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి. దీన్ని మేము పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, యనమల రేవంత్ రెడ్డి గారి పైన ఉంది, తెలంగాణ ప్రజలుగా మన పైన ఉంది. ఇలా మనకు తెలంగాణ సమాజం ఏం చేసిందని కాదు, తెలంగాణ సమాజానికి మనం ఏం చేయాలని చెప్పి ఇలా మనం అందరం కూడా భావించి ఇలా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మనం అందరం కూడా విధ్వంసన బరాస హయాంలో అంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఏ తెలంగాణ రాష్ట్రం అయితే విచ్ఛిన్నమై అనేక మంది
రబ్బండ వర్ణాలు ఇలా అనేకమైన వర్ణనాతీతమైన కష్టాలకు లోనైనరు. ఆ కష్టాలన్నింటినీ కూడా కడతీర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తమ తెలంగాణ అమరవీరుల ఆశయాలను వాళ్ళ కళలను నిజం చేసే దిశగా, ఇవాళ నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా, ఇలా నీళ్ల పేరు మీద దోపిడీ జరిగింది, ఉద్యోగాల పేరు మీద దోపిడీ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి ఉద్యోగం రాలే, కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చింది. ఆ రోజు తెలంగాణను ఎవరైతే మనసుతో తెలంగాణ కొరకు కొట్లాడినరో వాళ్ళందరూ కూడా తెలంగాణను వాళ్ళ తెలంగాణ ఉద్యమం తెలంగాణ పదం అనే వాళ్ళను ఇలా రాళ్లతో కొట్టి కట్టెలతో కొట్టి చెప్పుతో తల్లిదండ్రులందరూ కూడా తెలంగాణ మంత్రివర్గంలో స్థానమిచ్చి తెలంగాణ ప్రజల యొక్క మానసిక స్థితిని దెబ్బతీసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్. అటువంటి యొక్క వ్యక్తులందరినీ కూడా ఇలా తుమ్ముట్టించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నికార తెలంగాణ బిడ్డలుగా ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తెలంగాణని ఒక స్వచ్ఛమైన మనసుతోని ఒక ప్రేమతోని ఇవాళ తెలంగాణ అంటేనే ప్రేమ అభ్యాజానురాగాలకు అదొక నిదర్శనం. తెలంగాణ ప్రేమను గుండెల్లో నింపుకొని తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన సమాజ స్థాపన తీసుకొచ్చే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా పనిచేసి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావం నిజంగా కూడా 10 సంవత్సరాల కింద ఒక కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని తర్వాత వచ్చింది తప్ప ఇలా నిజమైన తెలంగాణ ఆవిర్భావం ఇప్పుడు జరిగింది. ఇది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, మాకు కాదది. టీఆర్ఎస్ పార్టీ మహేందర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ రవీంద్ర నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు ఇవాళ సెక్రటరియట్ లో ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వందలాది మంది ఉద్యోగులు సెల్ ఫోన్లు పట్టుకుని బయటకు వచ్చిండ్రు. బయటకు వచ్చి ఏమన్నారు, ఇవాళ నుంచి మేము మామూలుగా వాట్సాప్ లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మేము మామూలుగా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటామన్నారు. అంటే ఎంత నిర్బంధానికి గురైనరో ఎంప్లాయీస్ కూడా ఇలా తెలుసుకోవచ్చు. రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవీంద్ర నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు కొద్దిగా మీరు వెనక్కి జరగండి, మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, కొద్దిగా వెనక్కి జరగండి. డాక్టర్ రవీంద్ర నాయక్ గారు, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మార్చడానికి వెనుక కేసీఆర్ గారి ఇడన్ అజెండా ఏంటి అసలు, దాంతో కన్క్లూడ్ చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ ఏ పని చేసినా దానికి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. తను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని హిడెన్ ఎజెండా పెట్టుకుని తనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పేసి దాని అదో హిడెన్ ఎజెండా పెట్టుకుని దాన్ని చేసేసినాడు. ఈ విధంగా ప్రతిసారి ప్రతి ఇష్యూలో అతను హిడెన్ ఎజెండా పెట్టుకుంటాడు. అయితే నేను ఒకటే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాల్సింది, కేసీఆర్ మరి నిజమైన నిష్కల్మషంగా ఉన్న నుండి ఉద్యమం చేసిన వాళ్ళ యొక్క ఉసురు తీసుకున్నాడు. సో కేసీఆర్కి ఆ ఉసురు తగిలింది. సరే నేను దానికి నేను అది నేను చెప్పేది మరి ఆ నిజమం కావచ్చు, దాన్ని ఎట్లా తీసుకుంటారో తెలియదు, కానీ ఆ ఉసురు అనేది తప్పకుండా తగిలింది. ఎందుకంటే మేమంతా ఇప్పుడు రెహమాన్ అని ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్సీ ఉండేవాళ్ళు, ఎంత సేవ చేసిందంటే కేసీఆర్కి నిజంగా మేము చూసేవాళ్ళం. ప్రతి రంజాన్కి ఎవ్రీడే ఒక మారుతి వ్యాన్ లో ఫ్రూట్స్ ను తర్వాత దమ్కా మురిగి అంటారు, దమ్కా మురిగిదే లేదు, దమ్కా బక్ర తీసుకొచ్చేవాడు ప్రతి రంజాన్ కు ఆల్ ది 30 డేస్. అట్లా అతను సేవ చేస్తే అతను లాస్ట్ లో మేరా కేసీఆర్ సీఎం బన్ గయా హే మేరకు బులాతే జరూర్ బులాతే అని లాస్ట్ వరకు చనిపోయే వరకు ఈ కేసీఆర్ ని ఎదురు చూసి ఆఖరికి ప్రాణం కూడా విడిచిండు సార్. ఆ విధంగా ఆయనేమో నిజంగా తన ప్రాణం విడిచిండ్రు, మేమేమో రాజకీయ ప్రాణం విడిచిరాం. రాజకీయంగా నేను ఎక్కడో ఎంతో పని చేయాలా, మా యొక్క ఏజ్ మన కేకే మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానివ్వండి, విజయరామారావు కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, మేమంతా నిజంగా ఎంత మేము రాజకీయంగా ముందు రావాల్సింది, మా యొక్క రాజకీయ జీవితాలను కంప్లీట్ గా అవుట్ చేసేసి ఈరోజు తను మరి ఇప్పటికీ ఆయన భాష మనకు తెలుసు కదా, ఇప్పటికీ అదే భాష మాట్లాడుతున్నాడు. మన నల్లగొండ పోయినప్పుడు అంతకుముందు ఎవరో ఒక నిరుద్యోగి మా ఉద్యోగాల గురించి చేస్తున్నాడే తుమారా బాక్కు బోల్తాం అంటాడు. అదే రకంగా కొంతమంది ట్రైబల్ మహిళలు మాకు ఏదో అప్లికేషన్ ఇవ్వడానికి వస్తే మీరంతా కుక్కలు అది చెప్పేసి ఈ విధంగా ఒక
కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అని చెప్పేసి. ముందుగా కేసీఆర్ అనేవాడు నిజంగా మనిషి పుట్టుగా పుడితే తను ఈ యొక్క అబ్యూజ్ చేసే లాంగ్వేజ్ ఈ తిట్లు మానుకోవాలి. ఇప్పటికీ తిడుతున్నాడు మనిషి, ఎందుకు తిట్టాలా? తిట్టాలంటే ఇతను ఏంటి, ఎందుకు దీనికి ఎవరు ఇచ్చినారు రైట్స్? ఈ తిట్లు మానుకోవాలా? ఈయన తిట్లు నేర్చుకొని ప్రతి ఒక్కటి చెడిపోతున్నాడు. కాబట్టి కేసీఆర్ను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి నేను ఇంకా నేను మనవి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు వీళ్ళు ఎవరు ఈ కేసీఆర్ అనేవాడు ఏం చేయలేడు. మీరు నిజంగా ఇతను చేసినటువంటి దుర్మార్గాల మీద అకృత్యాల మీద మీరు చర్యలు తీసుకోవాలా? తెలంగాణ ప్రజలు మీరు మీద మీ వెంబడి ఉంటారని కేసీఆర్ తను చేసిన తప్పుల్ని తప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజల్ని కూడా తీసేసిండండి. తెలంగాణ ప్రజలు అంటే థ్యాంక్ యూ డాక్టర్ రవీంద్రనాయక్ గారు. రవీంద్రనాథ్ గారు ధన్యవాదాలు. కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. గాదే ఇన్నయ్య గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ మలిదేశ ఉద్యమానికి రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఈరోజు ఏప్రిల్ 27, 2001 ఇదే రోజున టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. కొత్త ఆశలతో, కొత్త ఉద్యమ పంథాలతో కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. రాజకీయంగా అంటే భౌగోళికంగా రాజకీయంగా తెలంగాణ ఏర్పడింది, కానీ ప్రజలు కోరుకునేటటువంటి సామాజిక తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సర్వతోముఖాభివృద్ధి తెలంగాణ ఏర్పాటు గురించి అందరూ మరో ఉద్యమం చేయాలని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఒక ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.